హే హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు మనము ఈ ఇయర్లో ఏం మిస్టేక్స్ చేసాము స్టాక్ మార్కెట్లో ఏమి లెసన్స్ నేర్చుకున్నాము అనేది చూద్దాము సో ఈ మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్లో రిపీట్ చేయొద్దు మనము అదే అనమాట ఫస్ట్ మిస్టేక్ నేను చేసినది ఏంటంటే చైనా స్టాక్స్ కొనడము సో ఈ చైనా స్టాక్స్ కొనడం వల్ల లాట్ ఆఫ్ మనీ లూజ్ అవ్వాల్సింది వచ్చింది సో ఇప్పుడు చైనా స్టాక్స్ అన్నీ పడిపోయినాయి ఎందుకంటే చైనా గవర్నమెంటు చైనా కంపెనీ అన్నిటినీ ఏవైతే యుఎస్లో లిస్ట్ చేస్తున్నాయో వాటికి కొన్ని రూల్స్ పెట్టిందనమాట సో ఆ రూల్స్ ప్రకారము కొన్ని కంపెనీలు డేటా షేర్ చేస్తున్నాయి యూఎస్తో ఫర్ ఎగ్జాంపుల్ డీడి డీడీ అంటే మన ఊబర్ మాదిరి కంపెనీ సో వాళ్ళు ఇక్కడ యుఎస్లో బిజినెస్ చేయట్లేదు బట్ ఇక్కడ లిస్టింగ్ చేసి యుఎస్ మన చైనా రిలేటెడ్ డేటా అంతా యుఎస్కు షేర్ చేస్తున్నారని ఆ కంపెనీని డీలిస్ట్ చేయించారు అదే కాకుండా అలీబాబా నియో లియాటో ఇవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి సో వీటికి కూడా ఇంపాక్ట్ పడుతుంది అని టెన్సెంట్ అని చాలా కంపెనీలు అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డౌన్ అయి కూర్చున్నాయి సో దీనివల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి నేర్చుకున్నాము సో మేబీ నా అజమ్షన్స్ రాంగ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చైనా యూఎస్ ట్రేడ్ టెన్స్ టె ట్రేడ్ టెన్షన్స్ వలన ఇది జరిగింది బట్ నేను ప్రతిసారి నా వీడియోస్లో చెప్తుంటే అడగచ్చు మీరు ఏందన్నా నువ్వు ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేయమని చెప్తావు మరి చైనా అమెరికా వాటిలో చైనా స్టాక్స్ అమెరికా నుంచి కొనొద్దు అని బట్ ఇండియా చైనా రిలేషన్స్ చాలా బా చాలా బాగా లేవు అదే మన ఎనీవే ఇప్పుడు ఇండియా చైనా రిలేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ యుఎస్ చైనా రిలేషన్స్ అయితే చాలా బాగాలేవు బట్ ఇండియాకు చైనాకి ఉన్న ఆపోజిట్నెస్ని యూఎస్ క్యాచ్ చేసుకుంటాడు అది సో అందుకని మనకు యూఎస్ ఎప్పుడూ కొద్దిగా ఫ్రెండ్షిప్గా ఉంటుంది సో ఇండియాకు అదేవిధంగా యుఎస్కు ఏ ప్రాబ్లమ్స్ రావు అనే ఒక అజంప్షన్స్తో నేను చెప్తుంటాను మన స్టాక్ మార్కెట్ని ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేయండి వీబుల్ యాప్తో అని బట్ అది నాకు రైటో రాంగో తెలీదు బట్ నా నా ఎస్టిమేట్ నా అంచనా ప్రకారం అది కరెక్ట్ అని నేను నమ్ముతున్నా సో అది మీకు చెప్తున్నాను సెకండ్ వచ్చేసి మధ్యలో ఎగ్జిట్ అవ్వడము మనకు మనీ అవసరం ఉండి మధ్యలో ఎగ్జిట్ అయిపోయాము బట్ కొన్ని స్టాక్స్ అయితే మంచిదే బట్ కొన్ని స్టాక్స్లో చాలా నష్టపోయాము మనము ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్లో అయితే నష్టపోయాము దాన్ని ఎగ్జిట్ అవ్వాలన్నా అదే గూగుల్లో కూడా నష్టపోయినాం మనము అర్లీ ఎగ్జిట్ అవ్వడం వలన బట్ నియో ప్లగ్లో అయితే మనకు యూనో చాలా మిగిలినట్టు ఆ విధంగా మనం కంపేర్ చేస్తే బట్ ఓవరాల్గా ఏందంటే మార్కెట్లో మనము లాంగ్ టర్మ్ ఉండాలి బట్ మనం ఏంటంటే లాంగ్ టర్మ్ లేము అంటే నేను ఒకే స్టాక్ మీద లాంగ్ టర్మ్ ఉండు అని నేను ఎప్పుడు చెప్పాను కదా మీకు అదే టైం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతుండాలి మళ్ళీ ఇన్ అవుతుండాలి సో ఆ విధంగా సో అది మనము నేర్చుకోవాలి కొద్దిగా ఇయరు ఈ రెండు నాకు మెయిన్ లెసన్స్ లెన్ ఇయరు అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కంపెనీస్లో పెట్టడము యూనో చిన్న చిన్న కంపెనీస్లో పెడితే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి బట్ షేర్ యూనో వాల్యూ బాగా తగ్గడము బాగా పెరగడము ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంది సో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా లేకుండా ఉండే స్టాక్స్ తీసుకోవడం మేలు సో ఈ మూడు లెసన్స్ మనకు ఈయరు గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా గైస్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ వేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గైస్ ఎందుకంటే మన వ్యూవర్స్లో నైంటీ పర్సెంట్ అన్సబ్ నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై తెలుగు షాపికల్స్ బాయ్